తోటి కేబుల్ ఆపరేటర్ కూతురు ఆపదలో ఉన్న విషయం తెలుసుకొని ఉమ్మడి రామగుండం మండలం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు గురువారం 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని అందించి తమ సేవా గుణాన్ని ఔధర్యాన్ని చాటుకున్నారు. అంతర్గా మండలం ఆకినపల్లి గ్రామ కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు మానస గత 3 నెలలుగా నరాలు సంబంధిత వ్యాధితో ఆర్థిక భారంతో వైద్యం చేయించుకోలేక రామగుండం శాసనసభ్యులు కోరుకండి చందర్ ఎల్వోసీ ఇచ్చినప్పటికీ దారి వసతి ఖర్చులు లేక ఇబ్బందులు పడుతుండటంతో విషయం తెలుసుకున్న రామగుండం సిటీ కేబుల్ ఎండి 28 డివిజన్ కార్పొరేటర్ ఇంజపురి పులిందర్ ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు ఇతర జిల్లాలు హైదరాబాద్ నుంచి కేబుల్ ఆపరేటర్లు సైతం స్పందించి అందించిన 25,000 రూపాయల ఆర్థిక సహాయాన్ని గురువారం రమణయ్య మానసలకు అందజేశారు. ఈ సందర్భంగా సిటీ కేబుల్ ఎండి ఇంజపురి పులిందర్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు మాట్లాడుతూ సమస్య తెలిసిన వెంటనే సహాయం అందించిన వారందరికీ కృతజ్ఞతలు తెలపడంతో పాటు కేబుల్ ఆపరేటర్లు దాతలు ముందుకు వచ్చి తమ వంతు సహకారం అందించాలని ఆర్థిక సహాయాన్ని అందించే దాతలు 9700333385 ఫోన్పే లేదా జీపే ద్వారా అందించాలని కోరారు. కేబుల్ ఆపరేటర్ సముద్రాల రమణయ్య కూతురు అనారోగ్యంతో బాధపడుతూ నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్స్ హైదరాబాదులో చికిత్స కొరకై ఎల్ఓసి రామగుండం నియోజకవర్గ ఎమ్మెల్యే కోరుకండి చంద్రన్న గారు 2,50,000 రూపాయలు ఇవ్వడం జరిగింది. కానీ ఇక్కడ నుండి అక్కడికి వెళ్ళి అక్కడ ఉండడానికి మరియు ఆ ట్రీట్మెంట్ అయిన రోజులు బస ఉండడానికి తినడానికి ఖర్చులు కానీ కొంచెం ఇబ్బంది ఉందని తెలియడంతో ఈరోజు మా ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేషన్ ఆధ్వర్యంలో 25,000 రూపాయలు జమ చేసి ఈరోజు ఇవ్వడం జరిగింది. దీనికి సహకరించిన రామగుండం ఉమ్మడి రామగుండం కేబుల్ ఆపరేషన్ అసోసియేషన్ నాయకులకు మరియు దీన్ని ఇది పోస్ట్ చేయడంతో స్పందించి ఇతర జిల్లాల నుండి కూడా చాలామంది కేబుల్ ఆపరేటర్లు స్పందించి డబ్బులు పంపించారు. వారికి కూడా ఈ సందర్భంగా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో ఉమ్మడి రామగుండం మండల కేబుల్ ఆపరేటర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు.